మీ జీవితంలో ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే తెలిసి గాని తెలియక గాని ఎదుటి వారికి మీ చేతితో అస్సలు ఇవ్వకూడని ఎనిమిది వస్తువులు ఏమిటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంట్లో స్థిరంగా ఉండిపోవాలంటే ఈ తప్పులు అస్సలు చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి మొదటగా నల్ల నువ్వులు మీ చేతితో ఎవ్వరికీ ఇవ్వకూడదు నల్ల నువ్వులు శనికి సంబంధించిన వస్తువులు కాబట్టి ఎవ్వరికీ ఉచితంగా మీ చేతితో ఇవ్వకూడదు అలాగే నువ్వుల నూనెను కూడా ఎవ్వరికీ మీ చేతితో ఇవ్వకండి ఇక దూది కూడా ఉచితంగా మీ చేతితో ఎవ్వరికీ ఇవ్వకూడదు దూదిని ఉచితంగా ఇస్తే ఇంట్లో అకారణంగా గొడవలు తలెత్తి ఇంటిల్లిపాది పాది మానసిక అశాంతికి లోనయ్యే ప్రమాదం ఉంటుంది అలాగే దీపం ఒత్తులను కూడా డైరెక్ట్గా మీ చేతితో ఎవ్వరికి ఇవ్వకండి దాని వలన దాదాపుగా మీరు ప్రతికూల ఫలితాలనే పొందుతారు అలాగే మిరపకాయలను కూడా ఎవ్వరికి డైరెక్ట్గా ఇవ్వకూడదు చేతితో కాకుండా మరో మార్గంలో ఇస్తే శుభ ఫలితాలను పొందుతారు చింతపండును ఇరుగు పొరుగు వారికి డైరెక్ట్గా ఇవ్వకూడదు మరీ ముఖ్యంగా ఉప్పు మరియు పచ్చళ్లను ఉచితంగా కానీ మీ చేతితో కానీ ఎదుటి వారికి అస్సలు ఇవ్వకూడదు తెలుసుకున్నారు కదా లక్ష్మీదేవి ఆగ్రహానికి లోను కాకుండా ఉండాలంటే ఈ తప్పులు జరగకుండా జాగ్రత్త పడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి వీడియో ఫ్యాక్టరీ ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి మేము ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది